వనరులున్న బుద్ధి లేక మనం వెనుకబడి ఉన్నామని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. జన జీవితంతో సంబంధం లేని రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్ లో యంగ్ లీడర్స్ వ్యవస్థాపకుడు పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ప్రభం చేస్తున్నట్టు తమ సంస్థ గుర్తింపును రాజకీయ నాయకులు కుట్రలు పన్ని రద్దు చేయించారని ఆరోపించారు పైలట్ రోహిత్ రెడ్డి. యువత పాలిటిక్స్ లోకి రావాలని పిలుపునిచ్చారు. ఎవరైనా సరే పౌరులు ఒక సంస్థని కలిసి ఏర్పాటు చేసుకునే హక్కును ఇది ఎవడో ఆకర్షించినగా ఇచ్చింది కాదు, ఓ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలెక్టర్ ఇచ్చింది కాదు, మనందరికీ ఉన్న ప్రాథమిక హక్కు. దాన్ని అడవడో చవట రద్దు చేశారు. అసలు వాడికి లబ్ధించ అధికారం లేదు. నేను పరుషంగా మాట్లాడిన మీ అందరికీ తెలుసు, ఎవరు మాట్లాడినా కూడా దేశం దేశం అంటున్నారు కానీ దేశాన్ని వ్యతిరేకంగా మాట్లాడలేదే. రెండు, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే. ఈ రెండు కారణాలుగా తప్ప అసలు ఈ సంస్థలు నియంత్రించే అధికారం ఏమాడికి లేదు. నేను జీవితం అంతా దానికోసం పోరాడు. ఈవేళ సొసైటీస్ యాక్ట్ ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వేరు వేరు చట్టాలంటే రెండు కలిపి రావాలంటే అప్పుడు దానికోసం పోరాడు అసెంబ్లీతో కూడా కూర్చొని సాధించిన వాడిని. రెండోది సభకు అనుమతి ఇవ్వన్నారు లేదా బాబుగాడు సొమ్ములా. ఆర్టికల్ 19(1)(d) ప్రకారం పౌరులు ఎక్కడైనా సరే శాంతియుతంగా సమావేశం కావచ్చు, ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం చెప్పి. మన గ్రామాల అభివృద్ధి ఏంటి? మన కుటుంబాలు ఏ స్థాయిలో ఉంటాయి? మన దేశం ఎక్కడుంది? మన దేశం పరిస్థితి ఏంటి? ఆలోచించినప్పుడు తెలుస్తుంది మిగతా దేశాలలో అట్లా లేదు. మిగతా దేశాలలో యువత రాజకీయాలను కూడా ఒక ప్రొఫెషన్ లా తీసుకుంటారు. ఈరోజు మనకి మాత్రం ఒక స్కూల్లో ఉన్నా ఒక కాలేజ్లో ఉన్న అడిగితే మీరేమవుతారంటే నేను టీచర్ అయితా, డాక్టర్ అయితా, ఇంజనీర్ అయితా అంటారు. ఏ ఒక్కరన్నా నేను రాజకీయ నాయకుడు అవుతానని అన్నారా? యువత ఎప్పుడైతే రాజకీయాలకు వస్తారో అప్పుడే దేశం బాగుపడుతుంది, అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, అప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి. అందుకనే మిత్రులారా, నిమ్మకొకటే చెప్తా ఉన్నా, మీరు మీ కుటుంబం పట్ల బాధ్యత, మీ గ్రామం పట్ల బాధ్యత, మీ రాష్ట్రం పట్ల బాధ్యత, దేశం పట్ల బాధ్యత మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా దేశం అభివృద్ధి చెందుతుంది.